మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోలలో కార్తీ ఒకరు. కార్తీ పూర్తి పేరు కార్తీక్ శివకుమార్ కాగా తమిళంలో కార్తీ నటించిన తెలుగులోకి డబ్ అయ్యి సక్సెస్ సాధించాయి. ఊపిరి సినిమా సక్సెస్ కార్తీకి తెలుగులో మరింత మంచి పేరును తెచ్చిపెట్టింది. సూర్య సోదరుడు అయినప్పటికీ కథల విషయంలో వైవిధ్యం చూపిస్తూ కార్తీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ సినిమాలు కెరీర్ తొలినాళ్లలో కార్తీకి వరుస సక్సెస్ లను అందించగా ఆ తర్వాత మాత్రం కార్తీకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. ఒక దశలో కార్తీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం సులువు కాదని కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలో కార్తీ భార్య ఎప్పుడూ లవ్ స్టోరీలు చేస్తే ఎలా అని కాలానికి అనుగుణంగా మారాలని, యాక్షన్ కథలను, వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకోవాలని భర్తకు సూచించింది. భార్య చెప్పిన మాటలు బలంగా మదిలో నిలిచిపోగా ఆ తర్వాత కార్తీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఖైదీ సినిమాలో నటించి సక్సెస్ ను అందుకున్నారు. ఖైదీ సినిమా తర్వాత కార్తీ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. భార్య చెప్పిన ఒకే ఒక్క మాట కార్తీ కెరీర్ ను మలుపు తిప్పింది. కార్తీ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉంది. కార్తీకి మరిన్ని విజయాలు దక్కాలని, పాన్ ఇండియా విజయాలను ఈ హీరో అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూర్య కార్తీ కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తే అభిమానులకు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.